అందరికీ హాయ్, అందరూ బాగున్నారా? ప్రజెంట్ అయితే నేను మా అపార్ట్మెంట్లో ఉన్నాను. యాక్చువల్గా 1 మంత్ బ్యాక్ మా అపార్ట్మెంట్ దగ్గర అయితే ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అది షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర, అంటే షాపింగ్ సెంటర్ దగ్గర, అంటే ఆ ఏరియా మొత్తం షాప్స్ అయితే ఉంటాయి. యాక్చువల్గా ప్రజెంట్ అయితే నేను అక్కడికి వెళ్తున్నాను, అక్కడ వాతావరణం ఎలా ఉందో చూద్దాం. యాక్చువల్గా ఫైర్ యాక్సిడెంట్ జరిగి చాలా రోజులు అవుతుంది. అక్కడ కొన్ని షాప్స్ అయితే కాలిపోయినాయి. అవైతే ఎగ్జాక్ట్గా ఏ షాప్స్ అనేది అప్పుడు తెలియదు. ఇప్పుడైతే వెళ్ళి చూడడానికి అయితే వెళ్తున్నాను. అక్కడ నాకు షాపింగ్ సెంటర్లో చిన్న వర్క్ ఉంది, అలాగే వాటిని కూడా అయితే మీకు చూపిస్తాను, అక్కడ సిచ్యుయేషన్ ఎలా ఉందన్నది. మీరైతే వీడియోని చివరి వరకు అయితే చూడండి. అలాగే ఇక్కడైతే మా నైబర్ అయితే ఉన్నారు, అతన్ని కూడా అయితే చూడవచ్చు. ఆయనకైతే చాలా కుక్కలు అయితే ఉన్నాయి, కుక్కలని తీసుకొని వెళ్తున్నాడు. తను బిజీగా ఉన్నాడు. మనమైతే ఇలా ముందుకెళ్ళాలి. ఇది మా అపార్ట్మెంట్ నుంచి కొంచెం దూరం అయితే నడవాలి. నడిస్తే మనకి ఆ షాపింగ్ సెంటర్ అంతా వస్తుంది. అక్కడ చాలా షాప్స్ అయితే ఉంటాయి. మనమైతే ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూద్దాము సిచ్యుయేషన్ ఎలా ఉన్నదండి. వెదర్ అయితే చల్లగా ఉంది, ఒక పక్కన మనకి ఎండ కనిపిస్తున్నా కానీ చలి అయితే పెరుగుతుంది. ఎందుకంటే ఇంకా కంప్లీట్గా వింటర్ సీజన్కి వచ్చేస్తున్నాం కాబట్టి నవంబర్ డిసెంబర్లో అయితే ఇక్కడ చలి ఎక్కువగానే ఉంటుంది. అప్పుడప్పుడు సన్లైట్ అయితే వస్తుంది. ప్రజెంట్ ఇలా అయితే నేను ముందుకెళ్తున్నాను, ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఏరియా మొత్తం అయితే చూపిస్తాను. నేను ఈ షాపింగ్ స్ట్రీట్ దగ్గరికి అయితే వచ్చాను. ఈ షాపింగ్ స్ట్రీట్ అయితే గురువారం అయితే చాలా సందడిగా ఉంటుంది. ఇక్కడ ఒక సంతలాగా అయితే జరుగుతుంది. ఇక్కడ గురువారం మార్కెట్ అయితే జరుగుతుంది. అప్పుడైతే ఎక్కువ మంది జనాలు, అలాగే కొన్ని టెంపరీ కొట్లు అయితే పెడతారు, అలాగే కొంతమంది ఫార్మర్స్ కూడా వచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారన్నమాట ప్రొడక్ట్స్. ప్రజెంట్ అయితే నేను వీకెండ్ వచ్చాను, అందుకే మనకైతే అంత సందడిగా అయితే కనిపించట్లేదు. అలాగే ఇదంతా అయితే షాపింగ్, అన్ని షాప్స్ అయితే ఉంటాయన్నమాట. బట్టల కొట్లు, అలాగే షూస్ షాప్, అలాగే కొన్ని నర్సరీస్ కూడా అయితే ఉంటాయి, చిన్న చిన్నవి, చిన్న చిన్న హోటల్స్ లాంటివి అన్నీ ఉంటాయి. ఇది షాపింగ్ సెంటర్కి చాలా దగ్గరలో ఉంటుంది. వరుసగా అయితే ఇలా షాపులు అయితే ఉంటాయి. లాస్ట్ టైం అగ్ని ప్రమాదం జరిగిన షాప్స్ అయితే ఇవి. ఇక్కడ 2 షాప్స్ అయితే కంప్లీట్గా అయితే కాలిపోయినాయి. ఈ షాపుల్లో అయితే ఎక్కువ షూస్ అమ్ముతున్నారు అన్నారు. ఫస్ట్ ఇది మొబైల్ షాప్ అన్నారు, కాకపోతే ఇక్కడికి వచ్చి చూస్తే ఇవన్నీ షూసే. షూస్ అన్నీ కాలిపోవడం వల్ల అయితే అది తొందరగా అంటుకుంది. ఆర్పడానికి కూడా అయితే చాలా టైం అయితే పట్టింది. పక్కన కనిపిస్తుంది కదా, దానికి కూడా అయితే కొంచెం వరకు మంట అయితే అంటుకుంది. కాకపోతే ఫైనల్గా అయితే దాన్ని ఆపారు. ఇక్కడ ఇళ్ళన్నీ ఏంటంటే కొంతవరకు చెక్కతో అయితే కడతారు, అందుకే ఇవి తొందరగా అయితే కాలిపోతున్నాయి. అలాగే షూస్ అంటుకున్న తర్వాత అవి ఆర్పడం అనేది కొంచెం కష్టము. ఆ మంట కూడా అయితే కంప్లీట్గా ఇలాగా ఈ 2 షాపులను అయితే కాల్చేసింది. ఇక్కడైతే వీళ్ళు ఫైర్ ఇంజిన్లతో బాగానే ఆర్పారు. 2 షాపులు మాత్రమే కాలని, పక్కన ఉన్న వాటి మీద కూడా అయితే వాటర్ పోసారు. మీరు ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో కూడా అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. ఇదైతే కంప్లీట్గా కూలిపోయింది. ఆల్రెడీ 1 మంత్ అవుతున్నా కానీ అయితే వీళ్ళు ఇలాగా క్లీన్ అయితే చేయలేదు, వెంట వెంటనే ఆర్పేశారు. చుట్టూరు అయితే ఇలా గ్రీన్ మ్యాట్ లాంటిది అయితే కట్టారు. ఎందుకంటే ఇక్కడ క్లీన్ చేయడానికి ఇంకా టైం అయితే పడుతుంది. ఎందుకంటే ఇక్కడ జనాలు అంత తొందరగా అయితే పని వాళ్ళు అయితే దొరకరు. వాళ్ళు ఎప్పుడూ ఖాళీగా ఉన్నప్పుడు అయితే దీన్ని మళ్ళీ క్లీన్ చేసి కొత్తగా అయితే కన్స్ట్రక్ట్ చేస్తాడు. ప్రజెంట్ అయితే సిచ్యుయేషన్ ఇలా ఉంది. ఇక్కడ జనాలు అందరూ అయితే వస్తున్నారు, వచ్చి చూసి అలాగే ఫోటోలు తీసుకొని అయితే వెళ్తున్నారు. జనాలు లోపలికి వెళ్లకుండా అయితే ఇలా చుట్టూరు గ్రీన్ మ్యాట్ అయితే కట్టేశారు. ఇలా కొంచెం ముందుకెళ్తే మనకి సిటీ సెంటర్ అయితే వస్తుంది. ఈ సిటీ సెంటర్ దగ్గర అయితే మనకు ఒక పెద్ద చర్చ్ అయితే కనిపిస్తుంది. దీని సరౌండింగ్స్లో అయితే మనకి పెద్ద పెద్ద హోటల్స్, అలాగే రెస్టారెంట్స్, అలాగే థియేటర్స్ అయితే ఉంటాయి. ఇక్కడే గురువారం మార్కెట్ అయితే జరుగుతుంది, అలాగే కొన్ని ఈవెంట్స్ కూడా అయితే జరుగుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ అవ్వులు తాతలు అయితే ఇక్కడ కొన్ని ఈవెంట్స్ చేస్తూ ఉంటారు. నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ అయితే చేశాను, అవి అయితే డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు అవి కూడా చూడండి. చూడకపోతే ఇక్కడ ఇల్లు కానీ షాపులు కానీ ఒకదానికొకటి ఆనుకొని ఉంటాయి. వీటిని రో హౌసెస్ అని అంటారు. మీకు ఇక్కడ చూస్తే నేను అర్థమవుతుంది, ఆ పెంకుట్ ఇల్లు ఉంది కదా, దాని పక్కనే అయితే ఈ షాపులు అయితే ఉన్నాయి. ఆ ఇంట్లో కూడా అయితే షాప్, ఒక షాప్ అయితే ఉంది. ఇవైతే ఒకదానికొకటి ఆనుకొని ఉండడం వల్ల ఏంటంటే ఈ మంటలు అనేవి తొందరగా వ్యాపిస్తాయి, ఇంకొక ఇంటిని అయితే తొందరగా అయితే కాల్చేస్తాయి. అందుకే వీళ్ళు ఫైర్ ఇంజిన్తో నీళ్లు పోసేటప్పుడు కూడా అన్ని పక్కన ఉన్న ఇల్లు అన్నిటి మీద అయితే పోసారు. దానివల్ల ఏంటంటే పక్కన ఇంటికి ఆ మంట రాకుండా అయితే ఆపగలిగారు. లేకపోతే ఈ వరుసగా అయితే ఒకటి స్టార్ట్ అయితే వరుసగా రో రో మొత్తం అయితే కాలిపోతాయి. ఎందుకంటే అసలు గ్యాపే ఉండదు వాటి మధ్య,
ఒకదానికి ఒకటి ఆనుకొని ఉండడం వల్ల ఇలా జరుగుతుంది. ఇక్కడ ఇల్లు అన్నీ పాతకాలంలో, చాలా పాతకాలంలో అయితే కట్టారు. అలాగే ఎక్కువ చెక్కను అయితే వాడారు. చెక్క కూడా అయితే తొందరగా కాలిపోతుంది కాబట్టి అలా కాలిపోయి ఇలా గోడల మీద అయితే ఆ రూఫ్ అంతా అయితే పడిపోయింది. అలాగే ఇది షూ షాప్ అవడం వల్ల ఏంటంటే ఇంకా ఆర్పడం కూడా చాలా కష్టమైంది వాళ్ళకి. చాలా టైం అయితే పట్టింది. ప్రజెంట్ అయితే ఇల్లు అయితే అస్సలు పనికిరాదు. వీళ్ళు కంప్లీట్గా తీసేసి మళ్ళీ కొత్త షాపులు అయితే కట్టాలి. ఎందుకంటే ఇది కంప్లీట్గా కాలిపోయింది. గోడలు కూడా అయితే పడిపోయినాయి. ఆ పైన ఫ్లోర్ అంతా వచ్చి ఆ గోడల మీద పడడం వల్ల గోడలు కూడా అయితే కిందకి ఇలా పడిపోయినాయి. లక్కీగా మంటలు అనేవి పక్క షాపులకి వెళ్ళలేదు. అలాగే ఇక్కడ ఎవరికైతే ప్రమాదం అయితే జరగలేదు. ఓన్లీ ఈ షాపులు మాత్రమైతే కాలిపోయినాయి. ఎవరికి ఎలాంటి ప్రమాదం కూడా అయితే జరగలేదు. అది ఒక మంచి విషయంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు షాప్ నేమ్ కూడా చూడవచ్చు. ఇది వచ్చేసరికి షూ బై అనే షూ షాప్ అన్నమాట. అలాగే పక్కన షాప్స్ కూడా అయితే ఉన్నాయి. మనం వాటిని కూడా అయితే చూడవచ్చు. ఓవరాల్గా అయితే సిచ్యుయేషన్ ఇలా ఉంది. నేనైతే కొన్ని షాపింగ్ చేద్దామని వచ్చాను ఇక్కడికి షాపింగ్ సెంటర్ దగ్గరికి. ఆ పని చూసుకొని ఇంటికైతే వెళ్ళాలి. నేనైతే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే వస్తాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.